బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చారని విజయసాయి అన్నారు. ప్రభుత్వం కోల్పోవడానికి పెద్ద సమయం పట్టదంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు తగిన శిక్ష పడాలంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ అయితే సాగుతోంది. కాంగ్రెస్ను ప్రజలు నమ్మట్లేదన్న విజయసాయిరెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని, అయితే త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ విజయసాయి జోస్యం చెప్పారు. తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా పదేళ్లు కాంగ్రెస్ను దూరం పెట్టారని, అయితే ప్రస్తుతం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ మోసం చేసిందని, ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు తగిన శిక్ష పడాలంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, ఇంతకు విజయసాయిరెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు? మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. ఎస్ రామకృష్ణ, విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? అసలు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు? రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈ అంశంపై చర్చించడం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఏ రోజు కూడా లేదని, ఇప్పుడు దాని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తుందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఆయన ఎండగట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్, అలాగే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఖచ్చితంగా చెప్పారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కానీ అది కంటి దృష్టి మాత్రం హామీ మాత్రమే అయిందని, ఏపీపై కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదంటూ ఆయన ప్రశ్నించారు. మరి విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, హోదాను చట్టంలో చేర్చడం కాంగ్రెస్ కు చేత కాక ఇప్పుడు ఎందుకు నిందిస్తున్నారు మిగతా పార్టీలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరి దీన్ని ఒక ఎన్నికల అంశంగా. ఎస్ రామకృష్ణ, మీరు ఒక్కసారి అలాగే లైన్లో ఉండండి. విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఒకసారి వినే ప్రయత్నం. దే థాట్ బై ఆఫరింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దిస్ బిల్ వుడ్ బి పాస్డ్ అండ్ దెన్ పాస్డ్ స్మూత్లీ అండ్ దెన్ దే విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ టాట్ ఎ లెసన్ టు దెమ్. కాంగ్రెస్ పార్టీ హాస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ బైఫర్కేటింగ్ ద స్టేట్. నౌ దే హ్యావ్ సఫర్డ్. నౌ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దే హ్యావ్ టోల్డ్ సో మెనీ లైస్ అండ్ దెన్ దే హ్యావ్ కమ్ టు పవర్ టు ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ సార్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ సార్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. విజయసాయిరెడ్డి, దే థాట్ బై ఆఫరింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దిస్ బిల్ వుడ్ బి పాస్డ్ అండ్ దెన్ పాస్డ్ స్మూత్లీ అండ్ దెన్ దే విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ టాట్ ఎ లెసన్ టు దెమ్. కాంగ్రెస్ పార్టీ హాస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ద స్టేట్. Now they have suffered. Now, after 10 years, they have told so many lies and then they have come to power to in Telangana. It is only matter of time, sir. The government is going to fall. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only matter of time. రైట్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఇన్ని రోజులు నమ్మలేదని, అయితే మోసపూరిత హామీలతో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారని విజయసాయి పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం కూలిపోవడానికి పెద్ద సమయం పట్టదంటూ విజయసాయి వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఎస్ రామకృష్ణ, విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా
విజయసాయి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, మరి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది అనేది విజయసాయి రెడ్డి ఆవేదన. మరి ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా గుర్తించలేదు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది, 10 ఏళ్ల తర్వాత చిట్ట చివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని చెప్పేసి విజయసాయి రెడ్డి రాజ్యసభను వేదికగా చేసుకుని ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు తెలంగాణను కూడా తెలంగాణపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎక్కువ రోజులు ఉండదు, కుప్పకూలిపోతుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రాజ్యసభను వేదికగా చేసుకుని విజయసాయి రెడ్డి ఇటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా దుయ్యబట్టడం జరిగింది. మరి ఈ ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈ రోజు ప్రత్యేక హోదా రాకపోయింది. ఆంధ్రప్రదేశ్ కి చాలా పెద్ద అన్యాయం చేసింది, కోలుకోలేని నష్టాన్ని చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారని చెప్పి గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి మానేసి కుటుంబ రాజకీయాల్లో చేపడుతుందని కూడా విజయసాయి రెడ్డి సందర్భంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని అన్నా చెల్లెళ్ళ ఫైటింగ్ ని ఇక్కడ ఆయన పెట్టడం చెప్పడం జరిగింది. అక్కడ ఆ విషయంపై కూడా విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందనే విధంగా విజయసాయి రెడ్డి మాట్లాడారు. మరి ఏదైనా సరే ఏపీలో ఏపీపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు అంటూ ఆయన విమర్శలు చేశారు. మరి ఒక్కొక్క అంశాన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశం కానీ, షర్మిలకు సంబంధించిన అంశం కానీ, జగన్మోహన్ రెడ్డి అంశము, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశము, రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలపై ఆయన ఇక్కడ రాజ్యసభను వేదికగా చేసుకొని ఒక్కసారిగా దుయ్యబట్టారు. మరి ఏదేమైనా సరే ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా గౌరవించలేదు, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పారు. మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా 40కి మించి సీట్లు కాంగ్రెస్ గెలవదని మమతా బెనర్జీ అంటున్నారు. 2014లో అమేధీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి ఖాయమంటూ విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ పద్యం అంటూ ఆయన చాలా రామకృష్ణ, అయితే పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా స్పందిస్తున్నారా? దీనికి సంబంధించి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇంకా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా దీనిపై మాట్లాడతారు. అయితే విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు కూడా ఇదే రాజ్యసభను వేదికగా చేసుకుని ఇటు వైసీపీపై దండెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని, మోసపూరిత హామీలతో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారని విజయసాయి కామెంట్ చేశారు. పార్లమెంట్లో ప్రభుత్వం కోల్పోవడానికి పెద్ద సమయం పట్టదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు తగిన శిక్ష పడాలంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. విజయసాయి పార్లమెంట్లో ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం. దే థాట్ బై ఆఫరింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దిస్ బిల్ వుడ్ బి పాస్డ్ అండ్ దెన్ పాస్డ్ స్మూత్లీ అండ్ దెన్ దే విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ టాట్ ఎ లెసన్ టు దెమ్. కాంగ్రెస్ పార్టీ హెస్ నాట్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ద స్టేట్. Now they have suffered. Now, after 10 years, they have told so many lies and then they have come to power in Telangana. It is only matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only matter of time.